వ్యవస్థాపక తీసుకున్న నవరత్నాల కింద సంక్షేమ పథకాలతో ప్రజలని ఆకట్టుకుంటామని అంటున్నటువంటి నేపథ్యంలో రైతు భరోసా కింద ఇచ్చేటువంటి దాదాపుగా 12,500 రూపాయలు ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం దాన్ని 7,500 కొదించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000తో కలిపి అంటే దాదాపుగా ఒక 5,000 రూపాయలు తగ్గించేస్తున్నప్పటికీ కూడాను ఈ దాదాపు 20 లక్షల మంది ఎవరికైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళని తొలగించడం తెలుస్తుంది. కారణాలు చెప్పకుండా మరో పక్కన ఆత్మహత్యలు చేసుకున్న రైతులు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకి కూడా ఈ లబ్ధి దొరకకుండా. సుమారుగా లెక్కలు తీసుకున్నట్లయితే 36,000 కోట్ల రూపాయలు ఈ దీని కింద ఏమి మాయమైపోయిందని నమ్మ లేకపోతే ఇంకేదైనా మాట పడదామా, దేనికి సంకేతం ఇది? ఏది కూడా కేంద్ర ప్రభుత్వం నిధులా మా ప్రభుత్వం నిధులా కాదండి, ఏదైనా సరే ఆ బీరోలో పెట్టిన డబ్బులు దేనికైనా వాడేసుకుంటారు వాళ్ళు. ఇక్కడ రైతులకి ఇవ్వాలా లేకపోతే ఎస్సీ ఎస్టీ సప్లాన్ల నిధులా లేకపోతే పంచాయతీలకి కేంద్రం ఇచ్చిన నిధులా ఏమి ఉండదండి. ఈ సొమ్ము అంతా కూడా వాళ్ళ సొంత బొక్సానికి వెళ్ళిపోతుంది. ఇవాళ రేపు కేసు పడుతుంది మధ్య మీద వచ్చిన ఆదాయం లెక్కలు చెప్పమని చూడండి. ఎందుకంటే ఇది కొంత సంక్షేమ రూపంలో నేరుగా ప్రజలు ఇప్పుడు అమ్మఒడి ఎందుకు వేయాలండి మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ అందంగా వాళ్ళు చదివించుకుంటారు అంటే మీరు ఇదివరకు ఏ ప్రభుత్వంలో కూడా ఇది పెద్ద ఇష్యూ కింద లేదు. రాజశేఖర రెడ్డి గారు మొదలెట్టాడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు చేశాడు, మన రోసయ్య గారు చేశారు, తర్వాత చంద్రబాబు గారు కూడా నడిపించాడు, ఎవరు ఇక్కడ కేసీఆర్ గారు అందరూ కూడా రీఎంబర్స్మెంట్ అనేటువంటిది ఎవరు ఇబ్బంది పెట్టలేదు, వాళ్ళు నడుతుంది. ఒక రోజు అటు ఇటీలో వాళ్ళకి కాలేజీలకి సొమ్ము వెళ్తుంది. మీరు పెద్ద గొప్పగా చేసింది ఏముంది అంటే కుడి చేత్తో ఇవ్వాల్సింది పొడ చేత్తో ఇచ్చామన్నట్టుగా వాళ్ళకి ఇవ్వాల్సింది అమ్మఒడిని వాళ్ళు వళ్ళేస్తున్నారు. వాళ్ళు బాబు తీసుకుని మధ్య సార తాగేసి మీకు ఇస్తున్నాడు, తర్వాత మళ్ళీ వాళ్ళు 70% ఉంటేనే కానీ మీకు ఇది ఉండదని చెప్పేసి మళ్ళీ వాళ్ళు పీక్ మీకు ఎత్తేడుతున్నారు. వీళ్ళు తిరిగి ఇప్పుడు ఆ అమ్మఒడి వేసిన డబ్బులు వాళ్ళు తినేయడం కాదు కదా, తిరిగి వాళ్ళు కట్టాలి కదా, అక్కడ కాలేజీకి వెళ్ళి కట్టాలి కదా, లేదా స్కూల్కి వెళ్ళి కట్టాలి కదా, కట్టాల్సిందే కదా. ఇదే న్యాయం ఇది? అసలు ఇది ఏంటి పద్ధతి? ఇది మొత్తం టోటల్ కన్ఫ్యూజ్ చేసేసాడు. అంటే అవసరం లేనిది వాళ్ళకి ఏదో వాళ్ళ చేతికి ఎత్తే వాళ్ళు అందంగా ఖర్చు పెట్టేసుకుంటే తిరిగి ఆ ప్రభుత్వానికి వాళ్ళ సొంత. ఇప్పుడు దేవుడు చేసిన మనుషుల్లో సారాగొట్లో బొబ్బాస్ కొట్ట పెట్టి తాగేస్తుంటారు సత్యనారాయణ. అలాగే వీళ్ళు ఈ అమ్మఒళ్ళు ఈ సంక్షేమం డైరెక్ట్గా వాళ్ళు వేసిందంతా కూడా తిరిగి బొబ్బాస్ కొట్ట పెట్టి సత్యనారాయణ సారా తాగేసినట్టు ఈ డబ్బు అంతా సారా రూపంలో వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది మొత్తం అంతా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.